హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీసీ మీడియా. కాంగ్రెస్ ప్రభుత్వం, అందరూ బయట కాంగ్రెస్ 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 అనేసి ఓటేసి గెలిపించారు. కాంగ్రెస్ వచ్చింది, వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. ఓకే, ఈ 6 గ్యారంటీలకు కొంచెం టైం పడుతుంది మ్యాక్సిమం. ఎవరు చూసుకుని, ఎందుకంటే మొన్న వచ్చారు కాబట్టి కొంచెం టైం పట్టదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మంత్లీ మంత్లీ మనకి ఏం పడుతుండే మంత్లీ మంత్లీ రైతు బంధు ఒకటి, రైతు బంధు అదే, పెన్షన్లు, పెన్షన్స్, తర్వాత పవర్ది నాయి బ్రాహ్మణులకు ఫ్రీ పవర్ ఉండే, 200 యూనిట్స్ లోపు ఫ్రీ పవర్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మొత్తం అందరికీ పెట్టింది. ఇంతకుముందు నాయ బ్రాహ్మణులకు ఉండే, ఇప్పుడు అందరికీ పెట్టేసింది. సో ఓకే, అమలు చేయడానికి టైం పడుతుంది. ఇట్లా ఏమేమి రైతు బీమా ఏమేమి ఉన్నాయో అన్నీ ఇప్పుడు డిసెంబర్లో గెలిచారు. డిసెంబర్ జనవరి ఎవరికైనా దీంట్లో ఒక్క దాంట్లో ఏదైనా వచ్చిందా, ఎవరైనా అకౌంట్లో పడ్డదా? మళ్ళీ ఏమైపోయినాయి ఆ పైసలన్నీ? ఇప్పుడు మిగతా వచ్చినాయి కదా, మిగతా వచ్చినాయి ఇంతకుముందు. ఇప్పుడు ఈ గెలిచిన తర్వాత నుంచి వీళ్ళు ఈ 6 గ్యారంటీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. 6 గ్యారంటీలు ఓకే, ఇప్పుడు ఒక మొన్న వచ్చారు కాబట్టి ఓకే, మనం కూడా అర్థం చేసుకుంటాం, కొంచెం ఆగదు. ఇవన్నీ అడిగిపోయినాయి. ఇప్పుడు రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, ఇప్పుడు ఫ్రీ పవర్ అన్నారు. ఫ్రీ పవర్ ఎవరు ఒక్క రూపాయి కూడా పవర్ ఎవరైనా వచ్చి కరెంటు బిల్ ఇస్తే కరెంటు బిల్ ఏగదు, మనం తెలుసుకున్నారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు వాళ్ళు అసలు పవర్ బిల్ కట్టలే, ఎందుకంటే ఫ్రీ కాబట్టి. మొన్న సడన్గా వచ్చేసి బిల్ వేసి 5000 బిల్ వేసి పోయిందంట. ఎడిగేలు కడతారు సడన్గా 5000 బిల్లు కట్టమంటే, షాప్లో వచ్చే బిల్లు ఏ 500 వస్తుంది. అటువంటిది ఒక 2 నెలలకి 5000 బిల్ వేసిపోయింది. ఎడిగేలు వచ్చిన బిల్ అంతా ఒకసారి జనాలందరూ ఆలోచించండి ఇది ఒకసారి. ఎందుకంటే వచ్చిర్రు, వచ్చిన తర్వాత ఇవన్నీ ఇయ్యకపోవడమే కాకుండా ఉన్నది పోయినది అది కూడా పోయింది అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ అట్లుంది ఇప్పుడు మన పరిస్థితి. ఓట్లు వేసిర్రు, గెలిపించారు, ఇప్పుడు వాళ్ళేమో ఈ 6 గ్యారంటీలే కాకుండా ఇవి కూడా ఇస్తలేరు. ఇప్పుడు ఇవి ఎవరికి వచ్చినాయి చెప్పండి, ఎవరికి వచ్చినాయి? అందరికీ అందుతున్నాయంటే ఒప్పుకుందాం, మంచిగా సపోర్ట్ చేద్దాం. ఇవి కూడా ఎవరికి ఇస్తలేరు. బయట చూస్తుంటే ఫ్రీ బస్సు వల్ల మహిళలు ఇబ్బందులు చూస్తున్నారు. ఫ్రీ బస్సు వల్ల ఏమవుతుంది, బాయ్స్ అందరికీ, మగవాళ్ళు అందరికీ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఫ్రీ బస్ అని ఆడవాళ్ళందరూ బస్సు ఎక్కిస్తారు. ఇప్పుడు పైసలు పెట్టి కొనుక్కుని బస్సు ఎక్కిన తర్వాత ఎంతసేపు నుంచి ఉంటారు మొగలు కూడా? కొంతమంది వేరే రాష్ట్రం ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకైతే ఫ్రీ లేదు కదా. ఓన్లీ ఇప్పుడు తెలంగాణ అయితే తెలంగాణ రాష్ట్రం ఆధార్ కార్డు ఉంటే మాత్రమే బస్ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ అలౌ చేస్తారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పైసలు పెట్టి పోవాలి, పైసలు పెట్టుకుని నించుని కష్టపడి పోతారు. సో దేనివల్ల ఉపయోగం ఇది ఒకసారి అందరూ ఆలోచించండి. ఇది దేనివల్ల ఉపయోగం? ఫ్రీ బస్ అనేది దేనికి ఉపయోగం? అరే ఒక కొంతమందికి ఎవరో అది ఒక రూల్ పెట్టండి దానికి కూడా. ఓకే, కొంచెం ఏదైనా తక్కువ చేయండి, లేకపోతే ఇంకేదైనా చేయండి. అంతేగాని ఇట్లా పెట్టడం వల్ల ఇటు మగవాళ్ళకి ఇబ్బంది, ఇటు ఇంకొంతమందికి ఇబ్బంది, అందరికి ఇబ్బంది, ఆర్టీసీ వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు చాలామంది ఈ పాయింట్ చాలామందికి తెలియదు. ఏం జరిగిందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టిందో అప్పటి నుంచి చెప్తా, రైస్ బ్యాగ్ ఎంతుండే? మేము కొనేది, మేము తినేది 1500 ఉండే రైస్ బ్యాగ్. రైస్ బ్యాగ్ 1500 ఉండే. ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచి ఈ ఫ్రీ బస్ పథకం పెట్టారో దాని నెక్స్ట్ డే ఎప్పుడో కాదు, దాని నెక్స్ట్ డే రైస్ బ్యాగ్ 250 రూపాయలు రైస్ బ్యాగ్ పెరిగింది. 250 రూపాయలు పెరిగింది, 30 రూపాయలు 40 రూపాయలు కూడా కాదు, 250 రూపాయలు. మన ఇప్పుడు ఈ పైసలు ఎవరు పెంచినట్టు అంటే, ఇప్పుడు చాలామంది అంటారు సెంట్రల్ చేతిలో ఉంటుంది ఏదో అంటారు, మరి అంతకన్నా ఒకటేసారి పెరుగుతుందా?
ఇప్పుడు 1500 ఉన్నది, ఒక టెన్ డేస్ 15 డేస్ బ్యాగ్ తెచ్చుకున్న బ్యాగ్ సడన్గా గెలవంగానే 750 అయింది. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు బియ్యం బ్యాగ్లో పెరిగింది, తర్వాత ఇంకొక దాంట్లో పెరుగుతుంది, తర్వాత ఇంకో దాంట్లో పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టేసి తర్వాత దీనివల్ల ఇవన్నిట్లా పెంచేసి మళ్ళీ ప్రజల మీదనే వేస్తున్నారు, మళ్ళా మొత్తం ప్రజల మీదనే వేస్తారు. కానీ వాళ్ళని స్పెషల్గా ఫ్రీ బస్ పెడతలే, అది ప్రజలకు చాలామందికి అర్థం అవ్వదులే. అరే ఫ్రీ బస్ పెట్టేసినట్టు, అరే ఫ్రీ బస్. తర్వాత ఇప్పుడు ఈ గృహలక్ష్మి మహాలక్ష్మి నెలకు 2500 ఇస్తారనగానే అందరూ ఆరాట పడిపోయి మొన్న 4 గ్యారంటీలు అప్లై చేశారు. అప్లై చేసింది కూడా అందరు దేని గురించి, ఆడవాళ్ళు ఎక్కువ అప్లై చేసింది నెలకు 2500, నెలకు 2500 అనగానే ఉరికిరి పోయి అప్లై చేశారు. ఏమైంది ఇప్పుడు అన్ని పేపర్లో నడి రోడ్డు మీద ఉంది. చాలామంది మళ్ళీ ఏమంటారు, అవి నా లేదు, అవి జస్ట్ ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినాము, జస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి అప్ప చెప్తాంకు అని అంటారు. ఒక నిజం చెప్పాలంటే ఒక మనిషికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి, మనిషికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. ఒకవేళ రోడ్డు మీద పడిపోయినాయి అనుకో, ఎవరికైనా దొరికినాయి, ఎవరో హ్యాకరో లేకపోతే ఎవడో మోసం చేసేటోడో ఎవడో ఎవరికో దొరికినాయి, అప్పుడేం పరిస్థితి? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అవి ఏమేమి, ఓటర్ ఐడి, కరెంటు బిల్లు, అన్నీ దేనికి సంబంధించిన దానికి అన్నీ ఉన్నాయి. ఒక మనిషి డీటెయిల్స్ మొత్తం అయితే దాంట్లో ఉన్నాయి కదా, దానివల్ల అతనికి లైఫ్ తర్వాత ఏమైనా ప్రాబ్లం రావచ్చు, ఎవరికి తెలుసు. ఒక హ్యాండిటీ ఒకటి ఏదైనా హ్యాండిల్ చేసేటప్పుడు ఒక పద్ధతిగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మొన్న పెట్టారు, ఓకే గవర్నమెంట్ ఆఫీసులలో పెట్టారు, మంచిగా గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చారు చేసారు పోయారు. ఇప్పుడు కూడా అవన్నీ సరఫరా ఎట్లా కావాలి, గవర్నమెంట్ వెహికల్స్లా లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ల చేతుల మీదగానే సరఫరా అవ్వాలి. కానీ ఎవరో బండి మీద, ఎవరో స్కూటర్ మీద అట్లా సరఫరా అవుతుంటే ప్రజలందరికీ అదే అనుమానం వస్తుంది, అరే వీళ్ళేం నిజంగా 50 గ్యారెంటీలు ఇస్తాగా లేకపోతే ఏమైనా చెనగబడ్డంలో అమ్ముకుంటారా ఈ పేపర్లన్నీ తీసుకుని అనుకుంటారు. సో ఇదంతా ఒకసారి ఆలోచించి ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకసారి గట్టిగా ప్రశ్నించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకసారి గట్టిగా ప్రశ్నించండి. మేము మీకు ఓటేసినాం, మీరు మాకు ఏం చేస్తారు? మేము మీకు ఓటేసినాం, మీరు మాకు ఏం చేస్తారు? అది ఒకటే పట్టుకోండి. మంచిగా ఈ 6 గ్యారంటీలు తర్వాత మనకు ఇప్పటి వరకు మనం తీసుకుంటున్న రైతు బంధు, రైతు బీమా, ఈ పవర్ యూనిట్ సంబంధించింది ఏది ఉన్నా అన్నీ మనకు కరెక్ట్గా వచ్చారో చూడండి. చాలామంది అబ్జర్వ్ చేస్తారో లేదో, ఈ లాస్ట్ 1 మంత్ నుంచి మనకు పవర్ కట్ కూడా ఎక్కువ ఉంది. నేను కూడా ఇప్పుడు ఈ న్యూస్ వీడియోస్ చేద్దామంటే పొద్దున్నే చక్కగా పవర్ కూడా లేదు, కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటే కూడా పవర్ లేదు, ఏదో వచ్చినప్పటికి అప్పుడప్పుడు చేస్తున్నా. అందరూ ఆలోచించండి, ఒకసారి ఆలోచించి గట్టిగా ప్రశ్నించండి, ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా ప్రశ్నించండి. ఎందుకంటే మన పని కావాలన్నా మనం ప్రశ్నించాల్సిందే, ప్రశ్నిస్తేనే మన పనులు అవుతాయి. సో జై హింద్. నేను విష్ణు చేతన మమ్మీ, ఇన్సీ మీడియా.